अनंतपुर जिला पेद्दवाडुगूरु मंडल परिधिलोनी विद्युत वैर्लु किंदकि वेलाडुतुन्नायि వీటిని సరిచేయాలని పెద్దవాడుగూరుకు చెందిన గురుక రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ వైర్లు ప్రమాదాలు జరగడానికి ఆస్కారంగా మారాయన్నారు. తక్షణమే అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు. పెదోడూర్ మండలంలో రవీంద్రారెడ్డి నేను. కరెంటు వైర్ సప్లై కాలమడి అనే ఊర్లో వైర్ కిందికి ఉంది. అది చిన్నపిల్లలకైనా తగులుతుందంట. బాధ్యతగా ఎవరు దాని గురించి ఆలోచన లేదు. అది తగిలితే ఎన్ని ప్రాణాలు పోతాయి తెలియదు. దానికోసం మేము అడుగుతున్నాం, మీరు చేయగలుగుతారా, చేయలేకపోతే మా గ్రామంతో ఏమన్నా చందా చేసైనా చేయగలుగుతాం. అంటే మీ ఏ రెస్పాన్స్ ఇవ్వకపోతే ఇప్పుడు ఆల్రెడీ నాలుగు సార్లు ఏమో రెస్పాన్స్ మా వాళ్ళు అడిగినారు, అది చేయలేదంట. చేయగలుగుతారా చేయలేరా అంటే వెనగొడ్ల వేళ్ళు ఉంటారు, పసల వేళ్ళు ఉంటారు, నేను సదురాను ఊరుకుంది. రెస్పాన్స్ లేదు. ఏమని అడిగితే రేపు వస్తాం మనాడు వస్తాం అంటారు, కానీ రెస్పాన్స్ ఎవరికి లేదు. కరెంటు స్తంభాల కాడ వైర్ల కాడ ఏది రెస్పాన్సే లేదు. ఎక్కడ కుంటలోనా? కుంటలో, అది కాలమడి, కాలమడి వంకా దగ్గర కాలమడి. ఏమంటే రేపు అంటారు మన్నాడు అంటారు, ఎవరు రెస్పాన్స్ లేదు. ఏదైనా డబ్బులు ఇస్తే రెస్పాన్స్ కావాలంటే మాట్లాడతారు, అంతే. అంతకంటే ఏం మాట్లాడారు? కాలమడిలో కరెంటు తీగలో నేను పొద్దు మధ్యాహ్నం పోయింది. మధ్యాహ్నం పోయింటే పసులు పోయింది అవు తీగల కింది. నిన్న ప్రతిరోజు పోతాయి. నేను ఇట్లా అనుకోబట్టి ఎవరికి చెప్పినా కూడా మా మార్పిస్తారు మార్పిస్తారంటే మా లైన్లు కావంటారు. ఇప్పుడు నేను 12 గంటలప్పుడు అడిగి పోయింటే అది తోక ఎనుగొడ్డు తోకెత్తినప్పుడు తగిలిగాలని సోకొచ్చి ఎనుగొడ్డు పక్కకు వచ్చా. నేను దవకని కట్టె తీసుకొని పోతే నాకే ఏమన్నా తగులుతుందేమని నేను దూరంగా వచ్చి ఎనుగొడ్డు పోతేవాయని అని నేను పక్కకు వచ్చినాను. దాన్ని ఇంతవరకు ఏంది ఎవరే కానీ 2 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను, కాలమల్లేకి పోతానని. అసలు వర్షం వచ్చినా కూడా అది నేలకి తీసుకుంటారా ఏంటికి తీసుకుంటేది కూడా అర్థం కాలేదు. ఎవరన్నా లైన్ వ్యాన్లు వచ్చి దాన్ని లాగమని చెప్తున్నాము, ఎవరే కానీ శుభ్రేకేసుకోలేదు. చాలా ముప్పు, మా పసలకే ముప్పు. అది పోవాలంటే కూడా మేము ఎదవడి తెచ్చిపోతున్నాము. అది అప్పుడు వస్తుంది, అప్పుడు తగులుకుంటుంది, ఇప్పుడు తగులుకుంటుంది అని మేము ఆలోచన చేస్తున్నాము. ఇంతేనా?